తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతపులుల సంచారం కలకలం సృష్టించింది. గత డిసెంబర్ నెల నుంచి వాటి సంచారం తగ్గినా మళ్లీ రోడ్లపై అవి ప్రత్యక్షమయ్యాయని, ముఖ్యంగా నడకదారిలో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. తిరుమల శ్రీవారి నడకదారి భక్తులను చిరుత బెడద వదలడం లేదు. శేషాచల కొండల్లో నుంచి బయటికి వచ్చిన పులులు జనానికి దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల వాటి సంచారం తగ్గినట్టే తగ్గినా మళ్లీ అవి నక్కి నక్కి రోడ్లపైకి వస్తున్నాయి. గతేడాది జూన్ 24న అలిపిరి నడక మార్గంలో 7 మైలురాయి దగ్గర బాలుడిపై దాడి చేసిన ఘటన ఇంకా కళ్ల ముందే ఉందే. తర్వాత అదే ఏడాది ఆగస్టు 11న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర బాలికపై దాడి చేసి చంపేసిందే. ఈ రెండు ఘటనలతో అందరూ ఉలిక్కిపడ్డారు. దాంతో అప్రమత్తమైన టీటీడీ నడక మార్గంలో భద్రత పెంచింది. ఈ క్రమంలో వరుసగా 6 చిరుతలను బోన్లలో బంధించారు. పులుల సంచారాన్ని గుర్తించేందుకు నడకదారిలో శాశ్వత ప్రాతిపదికన 250 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తుల్లో ధైర్యాన్ని పెంచేందుకు చేతికి కర్రలిచ్చారు. సాయంత్రం నుంచి భక్తులను గుంపులుగా అనుమతించారు. భద్రతా సిబ్బంది గస్తీ తిరిగేలా ఏర్పాటు చేశారు. అయితే గత డిసెంబర్ నుంచి నడకదారిలో చిరుత సంచారం తగ్గుముఖం పట్టిందని ఊపిరి తీసుకుంటున్న సమయంలో మరోసారి చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. 10 రోజుల క్రితం 2 ఘాట్ రోడ్లో చిరుత పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. ఆ తర్వాత కూడా ఘాట్ రోడ్డులో వాహనదారులకు పులులు తారాసపడుతూనే ఉన్నాయి. అలిపిరి నడక మార్గంలో చివరి మెట్టు దగ్గర 2 చిరుతలు కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఔటర్ కారిడార్ కు సంబంధించిన గేటు తెరిచి ఉండడంతోనే అవి లోపలికి వచ్చాయని భావిస్తున్నారు. దాంతో ఆ గేటును మూసివేశారు. నడక మార్గంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని భక్తులు ఎప్పటినుంచో కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు ఈ విషయంలో సీరియస్ గా దృష్టి సారించాలని కోరుతున్నారు.